Hi friends, welcome to my channel. I am Deepika. Andru bagunnara em chestunnaru ee roju video lo topic enti anante delivery tarvata ilanti food teeskovali ani. Idaithe chaala mandi confusion andi endukante doctors emo anni tinemantaru. Intlo amma vallu veellandrunemo konni restrictions pedtaru anni tinakoddu ani cheptaru. Mari em tinali doctors cheppindi correcta amma vallu cheppindi correcta em tinali confusion kada nenu kuda ee confusion face chesanandi. సో చాలా మంది నాలాగే కన్ఫ్యూజన్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో దాన్ని నేను సొల్యూషన్ అయితే పక్కాగా చెప్పలేను కానీ కొంచెం క్లారిటీ అయితే ఇస్తాను. సో నాకు తెలిసినంత వరకు ఎలాంటి ఫుడ్ తినాలో ఏం చేయాలో అయితే నేను చెప్తాను. బట్ మీరు మాత్రం మీ ఇంట్లో ఉండే రిస్ట్రిక్షన్స్ ని బట్టి కానీ లేకపోతే డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి కానీ ఫాలో అవ్వండి. బట్ నాకు తెలిసిన దాని వరకు నేనైతే కొంచెం క్లారిటీ ఇస్తాను, మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఆఫ్టర్ డెలివరీ మెయిన్లీ సి సెక్షన్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా సరే ఏదైనా సరే మనకి డెలివరీ తర్వాత ఫుడ్ లో కొంచెం రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, మెయిన్లీ ఇంట్లో. బట్ డాక్టర్స్ అయితే మాత్రం అన్ని తినమని చెప్తారు. బట్ మన ఇంట్లో అయితే అన్ని ఫుడ్స్ అయితే అలౌ చేయరు. మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మెయిన్ గా నార్మల్ అయినా సిజేరియన్ అయినా సరే ఫుడ్ లో అయితే పెద్ద డిఫరెన్స్ అంటూ ఉండదండి. నార్మల్ అయిన వాళ్ళకి ఏంటంటే కొంచెం హీలింగ్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ సిజేరియన్ వాళ్ళకి కొంచెం హీలింగ్ రికవరీకి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. బట్ ఫుడ్ లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సి సెక్షన్ అయిన వాళ్ళకి ఏంటంటే నార్మల్ డెలివరీ వాళ్ళతో పోల్చుకుంటే బ్లడ్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి రికవరీ ఇంకొంచెం ఫాస్ట్ గా ఉండాలి. సో రికవరీ ఫాస్ట్ గా ఉండాలంటే మనం ఎప్పుడు మెయిన్ గా తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అంటే ప్రోటీన్ ఫుడ్. ఇది సి సెక్షన్ అయిన వాళ్ళే కాదండి, ఎటువంటి సర్జరీ అయినా సరే ఆపరేషన్స్ జరిగిన వాళ్ళు మాక్సిమం ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకుంటే ఏంటంటే హీలింగ్ అనేది త్వరగా ఉంటుంది. ఇది నాకు ఈ డాక్టరే కాదండి, మా హస్బెండ్ కు ఒకసారి నోస్ సర్జరీ జరిగింది. అప్పుడు నాకు ఆ డాక్టర్ కూడా చెప్పారు, ఏ సర్జరీస్ కైనా సరే హీలింగ్ త్వరగా అవ్వాలి అని అంటే ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ అయితే తీసుకోమని చెప్పారు. అప్పుడు మా హస్బెండ్ కి అయితే ఎగ్స్, చికెన్ ఇలాంటివి, సోయా మిల్క్ ఇలాంటివి తీసుకోమని చెప్పారు. బట్ మనకి సి సెక్షన్ అయిన తర్వాత అసలు చాలా మంది చికెన్ ఇలాంటివి అయితే అలౌ చేయరు, ఎగ్స్ చికెన్ ఇలాంటివి అలౌ చేయరు. మరి ప్రోటీన్ ఎలా అవుతుంది, హీలింగ్ త్వరగా ఎలా అవుతుంది? సో ఇప్పుడు అదేంటో మనం చూద్దాం. మాక్సిమం ప్రోటీన్ ఉండే ఫుడ్ ఏంటి? ఎగ్స్ అని అందరికీ తెలుసు. కొంతమంది ఎగ్స్ తింటారు, బట్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ తింటారు. అందులో కూడా కొంతమందికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొంతమంది అలౌ చేస్తారు, కొంతమంది అలౌ చేయరు. అలాగే వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ కానీ చికెన్ కానీ ఇలాంటివి ఏమి తీసుకోరు. మరి వాళ్ళకి ప్రోటీన్ ఏంటి అంటే మీరు కంపల్సరీగా పప్పు ధాన్యాలు అనేవి తీసుకోవాలి. చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే సి సెక్షన్ అయిన తర్వాత పప్పు తినొచ్చా, ఎందుకంటే ఎల్లో డిశ్చార్జ్ అవుతుంది, అదే చీము లాంటివి పడతాయి. సో పప్పు తినొచ్చా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ ఏం కాదండి, పప్పు అయితే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను తీసుకున్నాను పప్పు. నాకు 11th డే నుంచే పప్పు అనేది నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను. మాక్సిమం హీలింగ్ మన స్టిచెస్ అనేవి 1 వీక్ లో కొంచెం మానిపోతాయండి. అంత మరీ అంత ఎక్కువ ఏమి ఉండదు, 1 వీక్ కల్లా కొంచెం హీలింగ్ అనేది అయిపోతుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, మరీ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం టైం పడుతుంది, కానీ మాక్సిమం 1 వీక్ టు 10 డేస్ లో అయితే మన స్టిచెస్ అనేవి కొంచెం మానిపోతాయి, హీలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనం 11th డే నుంచి పప్పు తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, చీమ్ పట్టడం ఇలాంటివి ఏమి జరగవు, పప్పు అయితే తీసుకోవచ్చు. సో మాక్సిమం కొంచెం ఇంకా డౌట్ ఉంటే మీరు కొన్ని కందిపప్పు తీసుకోండి, పెసరపప్పు కొంచెం తీసుకోకపోయినా సరే కందిపప్పు అనేది తీసుకోండి. అలాగే కొంతమంది రాజ్మా అంటారు కదా, అలాంటివి కొంచెం కొంతమంది అయితే తీసుకోరు, కానీ కొంతమంది రాజ్మా ఇలాంటివి అయితే తీసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం రాజ్మా ఇలాంటివి తినగలిగిన వాళ్ళు ఏంటంటే అలాంటివి కూడా తీసుకోండి. పప్పు ధాన్యాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీకు ప్రోటీన్ కూడా పుష్కలంగా అందుతుంది. ఇంకా ప్రోటీన్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం నువ్వులు ఇలాంటివి అయితే తీసుకోం, కానీ ఆఫ్టర్ డెలివరీ అయితే నువ్వులు ఉండలు తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సి సెక్షన్ అయింది ఆర్ నార్మల్ డెలివరీ అయింది, నువ్వులు ఉండలు తినొచ్చా, బ్లీడింగ్ అది ఎక్కువ అవుతుందేమో ఇలాంటి డౌట్స్ ఏమొద్దు. నువ్వులు ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నువ్వులు తీసుకోవడం వల్ల మనకి కాల్షియం అండ్ ఐరన్ కూడా బాగా అందుతుంది. ఆఫ్టర్ డెలివరీ ఈ రెండు మనకి చాలా 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 ఇంపార్టెంట్, కాల్షియం అండ్ ఐరన్. సో కాల్షియం అండ్ ఐరన్ సప్లిమెంట్స్ ఏమైనా మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో పప్పు ధాన్యాలు తీసుకోండి, నువ్వులు తీసుకోండి, అండ్ అలాగే పల్లి ఉండలు ఉంటాయి కదా, ఆ పల్లి ఉండలు తీసుకోండి. సో ఫస్ట్ డే అయితే బాగా వాటర్ అండ్ కోకోనట్ వాటర్ బాగా తాగమంటారు. అండ్ నెక్స్ట్ డే కూడా మనకి లిక్విడ్స్ అనేవి బాగా తీసుకోమంటారు, అంటే సూప్స్ ఇలాంటివి తాగమంటారు. సూప్స్ కానీ లేకపోతే మిల్క్ అయితే కొంచెం అవాయిడ్ చేయమంటారు, ఎందుకంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మోషన్ అయ్యేంత వరకు మిల్క్ ని అవాయిడ్ చేయమంటారు. బట్ సూప్స్ కానీ లేదంటే రైస్ వాటర్ కానీ లేదంటే దాల్ వాటర్ కానీ పప్పు వాటర్ కానీ ఇలాంటివి అయితే తీసుకోవచ్చు అంటారు. అండ్ సెకండ్ డే నుంచి మాక్సిమం నాకు తెలిసి సాఫ్ట్ ఫుడ్ అనేది ఇస్తూ ఉంటారు. త్వరగా ఆరిగిపోయే ఫుడ్ అది ఇస్తారు. ఆ తర్వాత మనం ఒక 2 days తర్వాత నుంచి మనం ఆల్మండ్స్ అవి తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. రైస్ అనేది 3rd day నుంచి స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఫస్ట్ 11 days మీరు ఎటువంటి నాన్ వెజ్ కానీ లేదంటే కొంతమంది అయితే వెజిటేరియన్స్ కూడా కాయగూరలు ఇలాంటివి కూడా తీసుకోరు, ఎందుకంటే ఫస్ట్ లో కొంచెం పొడులు వేసి పెడుతూ ఉంటారు చాలా మందికి, ధనియాల పొడి కానీ లేకపోతే సొంటి పొడి కానీ లేకపోతే కరివేపాకు పొడి ఇలాంటి పొడులు చేసి పెడుతూ ఉంటారు. సో మాక్సిమం మీరు ఒక 10 days వరకు ఇలాంటివి వేసుకున్నా సరే తర్వాత మాత్రం కంపల్సరీగా వెజ్ స్టార్ట్ చేయండి, వెజిటేబుల్స్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ కొన్ని రోజులైతే మనం అమ్మ వాళ్ళు అయితే వినరు, నేను కూడా దీనికి అగ్రీ చేస్తాను. బట్ అప్పుడు కూడా మనం ఎప్పుడైతే ఈ పొడులు ఇలాంటివి తీసుకుంటున్నామో అప్పుడు కూడా మనకి ప్రోటీన్ అందాలంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. మీరు day 1 నుంచి అంటే మీ సిజేరియన్ నెక్స్ట్ డే నుంచి మీరు ఆల్మండ్స్ తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఆల్మండ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కాజు ఇలాంటివి అయితే తీసుకోండి. నేనైతే కాజు అంత ప్రిఫర్ చేయను, నేను ఎక్కువ ఆల్మండ్స్ తీసుకునేదాన్ని. బట్ కాజు ప్రిఫర్ చేసే వాళ్ళు కాజు అండ్ ఆల్మండ్స్ ఇంకా వాల్నట్స్ అవి ఉంటాయి కదా, ఇలాంటివన్నీ తీసుకోండి, దానివల్ల మీకు ప్రోటీన్ అనేది బాగా అందుతుంది. అండ్ చాలా మంది ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోరు, ఫస్ట్ అయితే కాఫీ ఇలాంటివి తీసుకుంటారు. సో కాఫీ టీలు అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక్కసారి అయితే పర్వాలేదు తీసుకోవచ్చు, 2 times ఓకే, బట్ అంతకన్నా ఎక్కువైతే తీసుకోకండి. ఎందుకంటే కాఫీ టీలు కూడా అంత మంచిది కాదు, మీరు దాని బదులు కాఫీ టీ బదులు అయితే మిల్క్ అయితే తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో మిల్క్ తీసుకోండి, అది మీరు ఫస్ట్ 2 days 3 days అయితే డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ 2-3 days అయితే మిల్క్ అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే మాక్సిమం మన డెలివరీ తర్వాత అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిపేషన్. సో మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మోషన్ లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇంకొంచెం అయిపోతుంది. సో ఫస్ట్ మీరు మోషన్ పాస్ చేసే వరకు అయితే మిల్క్ ప్రోడక్ట్స్ అయితే అవాయిడ్ చేయండి, నాకైతే డాక్టరే చెప్పారు మోషన్ పాస్ చేసేంత వరకు అయితే మిల్క్ ప్రోడక్ట్స్ అయితే తీసుకోవద్దు అని చెప్పారు. సో నేను అప్పటి వరకు అయితే మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోలేదు, కోకోనట్ వాటర్ అండ్ వాటర్ ఇలాంటివి ఎక్కువ తాగేదాన్ని. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఒకటి చెప్తుంటే ఇంకోటి గుర్తు వస్తూ ఉంటుంది. సో వాటర్ కూడా బాగా తీసుకోవాలి, చాలా మంది అయితే వాటర్ తీసుకోరు. చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే వాటర్ తీసుకుంటే నీరు పట్టేస్తుంది, బాడీకి నీరు పట్టేస్తుంది, లావుగా అయిపోతారు, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. సో అస్సలు అలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు, వాటర్ అయితే బాగా తీసుకోండి. ఎందుకంటే మన బ్రెస్ట్ మిల్క్ లో 70% వాటర్ నుంచి ఫామ్ అవుతుంది. సో వాటర్ బాగా తీసుకోండి. నేనైతే డెలివరీ అయిన ఫస్ట్ డేనే నాకు వాటర్ 2 liters ఆఫ్ వాటర్ అయితే తీసుకోమని చెప్పారు, అండ్ కోకోనట్ వాటర్ బాగా తీసుకోమని చెప్పారు. సో నేను కోకోనట్ వాటర్ అండ్ వాటర్ బాగా తీసుకున్నాను, నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇదైతే నాకు డాక్టరే చెప్పారు. సో చాలా మందికి ఉండే ఏంటంటే వాటర్ తీసుకుంటే నీరు పట్టేస్తుంది, లావ్ అయిపోతారు, ఇలాంటివి ఉంటాయి. సో మీరైతే అటువంటి టెన్షన్స్ గానీ అటువంటి డౌట్స్ గానీ ఏం పెట్టుకోకండి, వాటర్ అయితే మాత్రం బాగా తాగండి. మాక్సిమం ఫీడింగ్ ముందు ఫీడింగ్ తర్వాత కూడా వాటర్ ప్రిఫర్ చేస్తారు, అప్పుడు మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది బాగా వస్తుందని చెప్పి ఫీడింగ్ ముందు ఫీడింగ్ తర్వాత కూడా వాటర్ తీసుకోమని చెప్తూ ఉంటారు. సో ఇదైతే పాటించండి. సో మిల్క్ ప్రోడక్ట్స్ కూడా మీరు ఫస్ట్ మోషన్ అనేది పాస్ చేయనంత వరకు తీసుకోవద్దు, ఆ తర్వాత మీరు మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని బాగా తీసుకోవాలి. డైలీ కంపల్సరీ 2 glasses ఆఫ్ మిల్క్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. మిల్క్ ఎవరైతే డైరీ ప్రోడక్ట్స్ అస్సలు తీసుకోరో వాళ్ళు ఖచ్చితంగా మిల్క్ కి రీప్లేస్ చేసుకోండి, నువ్వులు కానీ లేకపోతే ఇంకా కాల్షియం ఐరన్ ఉండే ఉంటాయి కదా వాటితో రీప్లేస్ చేసుకోండి. నువ్వుల్లో అయితే చాలా ఎక్కువ కాల్షియం అండ్ ఐరన్ ఉంటుంది, సో మీకు అది చాలా బెటర్. బట్ డైరీ ప్రోడక్ట్స్ ని అలవాటు చేసుకోండి, మిల్క్ కానీ కర్డ్ కానీ తీసుకోవడం బాగా అలవాటు చేసుకోండి. సో ఈ మిల్క్ అండ్ ఇలా డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల కూడా మీకు ప్రోటీన్ అనేది బాగా అందుతుంది. మిల్క్ ప్రోడక్ట్స్ అంటే తెలుసు కదా, పన్నీర్ కానీ లేకపోతే ఇంకా చీజ్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మీకు ప్రోటీన్ అనేది బాగా అందుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా మంది బ్రెడ్ తింటూ ఉంటారు, బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్ తీసుకోవడం కూడా చాలా మంచిదే, బట్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న బ్రెడ్ వద్దు, ఐ మీన్ మైదాతో చేసిన బ్రెడ్ అయితే అవాయిడ్ చేయండి. నేనైతే మాక్సిమం వీట్ బ్రెడ్ కానీ హోల్ గ్రెయిన్ బ్రెడ్ కానీ తీసుకునేదాన్ని. సో బ్రెడ్ అండ్ మిల్క్ కూడా తీసుకోండి, బట్ మైదాతో చేసింది అయితే అవాయిడ్ చేయండి. వీట్ బ్రెడ్ కానీ లేకపోతే బ్రౌన్ బ్రెడ్ హోల్ గ్రెయిన్ బ్రెడ్స్ ఉంటున్నాయి కదా ఇప్పుడు, అలాంటివి అయితే తీసుకోండి, అదైతే కొంచెం బెటర్ మనకి. సో అలాంటివి ట్రై చేయండి. సో ఫస్ట్ 10 days 11 days ఎవరైతే వెజిటేబుల్స్ కానీ ఆర్ మిగతా ఫుడ్ కానీ సరిగ్గా తీసుకోరో అంటే పొడులతో ఇలాంటి వాటితో తింటారో వాళ్ళు ఆల్మండ్స్, మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ బ్రెడ్, వీట్ బ్రెడ్ ఇలాంటివి ట్రై చేయండి, మీకు కొంచెం కావాల్సిన ప్రోటీన్స్ అనేవి అందుతాయి. సో మీరు 11th day నుంచి నాకు తెలిసి వెజిటేబుల్స్ అన్ని తినొచ్చు, ముందు నుంచి తినొచ్చు, బట్ కొంతమందికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. సో ఇది ఎవరికైనా కొంచెం నచ్చకపోతే మీ ఫుడ్ అయితే ఫాలో అవ్వండి, నేను నాకు తెలిసిన దాన్ని మట్టుకే చెప్తున్నాను. So after 11 day మీరు పప్పు తినడం ఇలాంటివి స్టార్ట్ చేయొచ్చు అండ్ వెజిటేబుల్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. వెజిటేబుల్స్ అంటే మనకి మాక్సిమం ఏంటంటే పొట్లకాయ, ఆనపకాయ, బీరకాయ ఇలాంటివన్నీ పాలు పోసి వండుతూ ఉంటారు కదా, సో ఇలాంటివి కూడా తీసుకోండి. ఇలాంటివి ఏంటి, పొట్లకాయ మెయిన్, పొట్లకాయ బీరకాయ ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో దానికి మంచి గుడ్ రెమెడీ ఏంటంటే ఇలాంటివి ఫైబర్ ఫుడ్ అనమాట. సో ఫైబర్ ఫుడ్ అనేది బాగా తీసుకోండి, బీరకాయ పొట్లకాయ ఇలాంటివి బాగా తీసుకోండి అండ్ వాటర్ మిలన్ ఇలాంటి ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. అందరూ చాలా మందికి ఉండే భ్రమ ఏంటి అని అంటే ఆ ఫ్రూట్స్ తినకూడదు అని చెప్పి, బట్ ఫ్రూట్స్ కూడా తినచ్చు. మెయిన్లీ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోకూడదు అని అనుకుంటారు, బట్ సిట్రస్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు అండి. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే మదర్ మిల్క్ అనేవి విరిగిపోతాయి, మదర్ మిల్క్ సరిగ్గా ఫామ్ అవ్వదు ఇలాంటి డౌట్స్ ఉంటాయి. బట్ అసలు మన లోపల మదర్ మిల్క్ మన లోపల ఉన్నంత వరకు ఇలాంటివి ఏమీ జరగవండి. అంటే విరిగిపోవడం, పాలు విరిగిపోవడం కానీ లేకపోతే ఫామ్ అవ్వకపోవడం ఇలాంటివి ఏమీ జరగవు. సిట్రస్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైతే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే ఇలాంటివి ఉంటాయి అన్న డౌట్ ఉందో, భయం ఉందో వాళ్ళు కంపల్సరీ మిగతా ఫ్రూట్స్ మీరు తీసుకోండి. అవి ఏంటంటే యాపిల్ తీసుకోవచ్చు అండ్ జాంకాయ తీసుకోవచ్చు. జాంకాయ కూడా అరగదు అని అనుకుంటారు, అలాంటప్పుడు పండు జాంకాయ తీసుకోండి. అసలు ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తో ఏమి ఇబ్బంది లేదు, ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ సిట్రస్ ఫ్రూట్స్ కొంచెం అవాయిడ్ చేస్తే యాపిల్, గోవా లేదంటే మస్క్ మిలన్, వాటర్ మిలన్ ఇలాంటివన్నీ తీసుకోండి. వాటర్ మిలన్ తీసుకోండి బాగా, ఎందుకంటే కొంచెం ఎక్కువ వాటర్ తో కంటెంట్ 70% ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ మిలన్ బాగా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కొంతమంది ఏంటంటే జలుబు చేస్తుంది అందుకని చెప్పి తినరు అని అనుకుంటారు, బట్ అలాంటివి ఏమి ఉండవు. వాటర్ మిలన్ ఇలాంటివి బాగా తీసుకోవచ్చు, మస్క్ మిలన్ తీసుకోండి, యాపిల్ ఇలాంటివన్నీ తీసుకోండి, ఏం పర్వాలేదు. ఫ్రూట్స్ మాత్రం బాగా తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ కూడా తీసుకోండి. లీఫీ వెజిటేబుల్స్ లో మెయిన్ పాలకూరని బాగా తినండి, మెంతికూర ఇలాంటివన్నీ తీసుకోండి. సో మనకు కావాల్సిన ఐరన్, కాల్షియం లీఫీ వెజిటేబుల్స్ లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే వైట్ రైస్ ని తీసుకుంటున్నారో వాళ్ళు కుదిరితే బ్రౌన్ రైస్ కి షిఫ్ట్ అవ్వండి. నేనైతే వైట్ రైస్ తీసుకున్నాను, బట్ ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ ని ట్రై చేయండి. ఎందుకంటే వైట్ రైస్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి మనకి త్వరగా అయిపోతుంది, ప్లస్ వెంటనే ఆకలేస్తుంది అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతాయి, ప్రోటీన్ కంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతాయి. బట్ మనం దాన్ని బ్రౌన్ రైస్ తో రీప్లేస్ చేసుకుంటే అది కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి కొంచెం మనకి ఎనర్జీ అలానే ఉంటుంది. సేమ్ క్యాలరీసే బట్ కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి, క్యాలరీస్ అనేవి సేమ్ ఉంటాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు వైట్ రైస్ ని బ్రౌన్ రైస్ తో రీప్లేస్ చేసుకోండి. ప్రాబ్లం లేదు అని అనుకున్న వాళ్ళు ఎగ్స్ అండ్ చికెన్ తీసుకోండి, ఏం పర్వాలేదు. అసలు మామూలుగా అయితే నాకు డైటీషియన్ అయితే నన్ను డే 10 నుంచి ఎగ్స్ అండ్ చికెన్ ఇలాంటివి తీసుకోమన్నారు, బట్ మా ఇంట్లో అయితే ఒప్పుకోలేదు. నేనైతే 5th month నుంచే తీసుకున్నాను, బట్ డాక్టర్ అయితే మాత్రం, డైటీషియన్ డాక్టర్ అయితే మాత్రం నన్ను డే 10 నుంచి ఎగ్స్ అండ్ చికెన్ తినమని చెప్పారు, నో ప్రాబ్లం అని చెప్పారు. సో ఎవరికైతే అబ్జెక్షన్స్ లేవో వాళ్ళైతే ఎగ్స్ అండ్ చికెన్ ఇలాంటివి తీసుకోండి. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి హీలింగ్ అనేది త్వరగా అవుతుంది, మనం కొంచెం త్వరగా రికవర్ అవుతాం. సో ఫస్ట్ 1 month అయితే మనము ఎక్కువ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, మనకి ఎంత సరిపోతుందో అంత ఫుడ్ తీసుకుంటే చాలు. ఎందుకంటే బేబీ చిన్నగా ఉంటుంది కాబట్టి మిల్క్ సప్లై కొంచెం ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు బేబీకి. సో అప్పుడు మనం మనకి సరిపడే ఫుడ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. బట్ ఆఫ్టర్ 1 month 2-3 months లో ఏంటి అంటే మనము ఇంకొంచెం ఎక్స్ట్రా ఫుడ్ అనేది తీసుకోవాలి. డైలీ మనం తీసుకునే ఫుడ్ కంటే ఇంకో 300 calories అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. బేబీకి కూడా మిల్క్ సప్లై కావాలి కాబట్టి మనం ఇంకొంచెం ఎక్స్ట్రా 300 calories అనేది తీసుకోవాలి. సో ఆఫ్టర్ 3 months తర్వాత బేబీకి ఇంకా 3 to 6 months బేబీకి ఇంకా మిల్క్ అనేది కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి, సప్లై అనేది కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి అప్పుడు ఇంకొక 500 calories అలా మీరు డైలీ తీసుకునే ఫుడ్ మీద ఇంకో 500 calories అనేది ఎక్స్ట్రా తీసుకోండి. ఫుడ్ ఎప్పుడు మీరు ఎవ్రీ 2 hours కి తీసుకుంటూ ఉండాలి, అంటే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ తీసుకుంటూ ఉండాలి. సో మనకి ఎంత కావాలో అంతవరకు అయితే తీసుకోవాలి. చాలా మంది ఏంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత లావ్ అయిపోతాము ఇలాంటి డౌట్స్ తో ఎక్కువ ఫుడ్ అయితే తినరు, బట్ అలా చేయొద్దు. ఎందుకంటే మనకి సరిపడా ఫుడ్ అనేది కావాలి. మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకోమో అప్పుడు మనకి మిల్క్ సప్లై అనేది ఉండదు, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ నుంచే కదా మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో మనకి ఎక్కువ మిల్క్ సప్లై అది ఎక్కువ కావాలి కాబట్టి ఫుడ్ అనేది కూడా బాగా తీసుకోవాలి. ఆఫ్టర్ 6 months మీరు ఏమైనా చేయండి, బట్ ఫస్ట్ 6 months మాత్రం కేర్ఫుల్ గా ఉండండి. మీ గురించి అండ్ బేబీ గురించి కూడా ఆలోచించి మీరు ఎటువంటి స్టెప్ అయినా తీసుకోండి. తర్వాత కూడా మనకి అన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండే ఫుడ్ అనేది కావాలి అండ్ కాల్షియం, ఐరన్ అయితే చాలా ఇంపార్టెంట్. సో వాటిని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. మనం ఎంత ఫుడ్ తీసుకున్నా గానీ కాల్షియం, ఐరన్ అనేది సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఎంత ఫుడ్ తీసుకున్నా గానీ మనకు సరిపోదు, ఎందుకంటే మెయిన్లీ కాల్షియం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి మనం ఫుడ్ లో కాల్షియం అనేది తక్కువ అయితే మనకి బోన్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి, బ్యాక్ పెయిన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఆ కాల్షియం ఎక్కువ ఉన్న products and supplements medicines doctors calcium and iron compulsory use post pregnancy first 3 months iron compulsory use time వరకు feeding ఇస్తున్నారో అంత టైం వరకు మాత్రం కాల్షియం టాబ్లెట్స్ యూస్ చేస్తూనే ఉండండి. నేను కూడా ఫస్ట్ టైం అయితే యూస్ చేయలేదు, నేను అందరిలాగే నెగ్లెక్ట్ చేశాను. బట్ ఇప్పుడైతే మాత్రం అలా చేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అందులో మెయిన్ ఏంటంటే బ్యాక్ పెయిన్. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు కాల్షియం టాబ్లెట్స్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయట్లేదు. ఫస్ట్ 3 మంత్స్ అయితే ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్నాను, నేను కాల్షియం టాబ్లెట్స్ ఇప్పుడు కూడా ఇంకా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మా పాపకి 9th మంత్, ఇంకా నేను ఫీడింగ్ అనే ఇస్తున్నాను. సో అందుకని నేను ఇప్పుడు కూడా ఇంకా కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంకా కొంచెం వీక్గా ఉన్నారని అనిపిస్తే విటమిన్ డి టాబ్లెట్స్ కూడా డాక్టర్ సజెషన్ మీదకి యూజ్ చేయండి. ఎటువంటి టాబ్లెట్స్ అయితే మీ ఓన్గా వేసుకోవద్దు, డాక్టర్ సజెస్ట్ చేస్తేనే వేసుకోండి. సో ఇన్ని విటమిన్స్, మల్టీవిటమిన్స్వి అండ్ మినరల్స్వి, కాల్షియం ఐరన్వి ఇలాంటివన్నీ మాత్రం బాగా తీసుకుంటూ ఉండండి. అండ్ మష్రూమ్స్ అనేది బాగా తీసుకోండి. మష్రూమ్స్ తీసుకోవడం వల్ల కూడా మీకు ప్రోటీన్స్ అనేవి బాగా అందుతాయి. సో మష్రూమ్స్ కూడా మనకి హీలింగ్ లో బాగా హెల్ప్ చేస్తుంది. సో మష్రూమ్ కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏ ఫుడ్ అయినా ఎప్పుడైనా సరే టైం తీసుకోండి, ఎందుకంటే లేట్ నైట్స్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఎర్లీగా తినడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా టైంకి తీసుకోండి ఫుడ్, టైంకి అనేది తినేసేయండి. లేట్గా తినడం ఇలాంటివి అయితే చేయొద్దు, టైం తీసుకోండి. అండ్ ఎప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా మంది ఆఫ్టర్ తినేసిన తర్వాత పడుకోవడము లేదంటే కొంచెం రెస్టింగ్ మోడ్ లో ఉంటారు. సో అలా వద్దు. మ్యాక్సిమం ఏంటంటే బేబీ పడుకున్నప్పుడు మీరు పడుకోండి ఓకే, బట్ యాక్టివ్ గానే ఉండడానికి ట్రై చేయండి. మీ చిన్న చిన్న పనులు అనేవి మీరు చేసుకోండి. మరి బరువులు అయితే ఎత్తకూడదు, కానీ మన చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం యాక్టివ్గా ఉన్నామో మనకి క్యాలరీస్ అనేవి కరుగుతూ ఉంటాయి, కాబట్టి మనకి అంత బ్లడ్ క్లాట్స్ కానీ లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవడం ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సో మీరు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. మెయిన్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ సి సెక్షన్ అయిందని చెప్పి రెస్ట్ మోడ్ లో ఉండొద్దు. కొంచెం జస్ట్ ఒక 5 మినిట్స్ అయినా మీరు మీ పనులు మీరు చేసుకుంటూ జస్ట్ నడవడానికి అయితే ట్రై చేయండి. సో ఇవన్నీ ఏంటంటే నేను ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్న వాళ్ళకి అండ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లేని వాళ్ళకి కూడా బ్యాలెన్స్ చేస్తూ చెప్పడానికి ట్రై చేశాను. సో మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మందికి మాకు కూడా కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, తినొద్దు ఇవి తినకూడదు అవి తినకూడదు అని చెప్తారు. సో అలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా మనం ఎలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవాలో అనేది నేను ఇప్పుడు మీకు చెప్పాను. అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఎందులో ఉంటుందో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్పాను. అవి తినడం వల్ల పప్పులు కానీ నువ్వులు కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తినడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో నేను ఆ రెండు అయితే బ్యాలెన్స్ చేస్తూ చెప్పానని అనుకుంటున్నాను. నా ఇంటెన్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ 10 days అయితే చాలా మంది పొడులు ఇలాంటివి అయితే యూజ్ చేస్తారు, కాబట్టి వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండండి అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోండి. ఆఫ్టర్ 10 days తర్వాత 11th డే నుంచి మీరు పప్పులు ఇలాంటివి తీసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ వెజిటేబుల్స్, అన్ని రకాల వెజిటేబుల్స్ తినొచ్చు, వెజిటేబుల్స్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఎవరైతే నాన్ వెజ్ తినారో వాళ్ళు 5th మంత్ నుంచి తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎవరైతే నాన్ వెజ్ తినరో ఆర్ ఎగ్స్, చికెన్ ఇలాంటివి తినరో వాటికి సప్లిమెంట్స్ గా మీరు మిల్క్ ప్రొడక్ట్స్ కానీ పప్పు ధాన్యాలు కూడా బాగా తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకోండి, ఫ్రూట్స్ అన్ని తినండి. సో ఇవన్నీ పాటించండి, హెల్దీగా ఉండండి. ఎప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకోండి, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి. దీనివల్ల మీ హీలింగ్, మీ రికవరీ అనేది త్వరగా ఉంటుంది. సో టాబ్లెట్స్ అండ్ కాల్షియం అండ్ ఐరన్ టాబ్లెట్స్ అయితే మర్చిపోదు, కంపల్సరీగా వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఫుడ్ తినాలో మనం ఇప్పుడు చూసాము, బట్ ఏదైతే ఫుడ్ తినకూడదో కూడా ఉంటుంది కదా. సో ఏదైతే ఫుడ్ తీసుకోకూడదో, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేంటో మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అంతవరకు బై, థ్యాంక్ యూ.